నమస్కారం అండి నేను డాక్టర్ ప్రకాష్ సమాజ్ ఎనెటిక్స్ యొక్క రీసెర్చ్ కోఆర్డినేటర్ ఇక్కడ సమాజ్ ఎనెటిక్స్ యొక్క రీసెర్చ్ కోఆర్డినేటరుగా ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఎండోగామీ కోవిడ్ అండ్ పరిష్కార మార్గము కోవిడ్ డెత్స్ అండ్ ప్రేయర్ డెత్స్ ఎందుకు తొందరగా చనిపోతున్నారు అనే దాని మీద నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాను ఎండోగామి అంటే ఏంటి అని అంటే అంటే ఎండోగామి మీద నేను యాక్చువల్గా ఒక వెయ్యి ఆర్టికల్ చదివాను వెయ్యి ఆర్టికల్ చదివి నేను ఒక సాఫ్ట్ బుక్ త్రీ ఫోర్ హండ్రెడ్ సాఫ్ట్ బుక్ స్లైడ్స్ తయారు చేసి ఇప్పటికొక ముప్పై నలభై ప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాను నేను ఆల్రెడీ యాక్చువల్గా సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది అంత అధ్యయనం చేసి చెప్తున్నాను ఇది కొంత వెరైటీగా ఉంటుంది కానీ పచ్చి నిజమని నేను గణాంకాలతో ఆర్టికల్తో సహా నేను చెప్పగలుగుతాను బట్ ఇక్కడ భారతదేశంలో ఉన్న రీసెర్చ్ అనేది చాలా స్లోగా ఉన్నది సో అందుకోసం ఈ వీడియో అనేది రీసెర్చ్ ఎక్కువ కావడానికి ఉపయోగపడుతుందని నేను దీన్ని ఉపయోగించుకోదలుచుకుంటున్నాను ఎండోగమి అనేది కోవిడ్ నైన్టీన్ యొక్క మరణాల రేటు కంటే ఎండోగమి ద్వారా వచ్చే మరణాల రేటు ఎక్కువ ఎస్ ఎక్కువనే ఉంటుంది ఎలా అంటే అసలు ఎండోగమి అంటే ఏంటి అనేది నేను మొదటగా మీకు చెప్పాలి ఎండోగమి అంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఒక వంద జనరేషన్స్ నుంచి తక్కువ సమూహంలో వివాహం చేసుకోవడం వల్ల మనకు వచ్చే అనర్థాలని ఎండోగమెంట్ అంటే ఎండోగమెంటే స్వకుల వివాహాలు స్వగోత్ర వివాహాలు భాష సేమ్ భాషలో ఉన్న చిన్న చిన్న భాషలో ఉన్న వివాహాలు చిన్న చిన్న తెగల్లో వివాహాలు చిన్న చిన్న భౌగోళిక స్వరూప భౌగోళికంగా ఉండే పీపుల్ మధ్యనే వివాహాలు ఒక ద్వీపంలోనే వివాహాలు ఇవ ఇలా చేసుకోవడం వల్ల చాలా అధ్యయనాలు జరిగినాయి చాలా అనర్థాలు వచ్చినాయి అది ప్రపంచ చరిత్ర అనేది యాభై ఏళ్ళ నుంచి ఉంది దీని మీద కానీ మన భారతదేశంలో దురదృష్టవశాత్తు దాన్ని టూ థౌ అంటే ఈ ప్రపంచ చరిత్రనేమో యాభై ఏళ్ళ చరిత్ర ఉంటే మన చరిత్ర మూడేళ్ళు అంతే మూడేళ్ళ క్రితం దీన్ని రిలీజ్ చేశారు నాకు యాక్చువల్గా దీని మీద ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే సిక్స్ ఇయర్స్ బ్యాక్ నాకు కొంత తెలుసు ఏంది అని అంటే వల్ల చేసుకోకపోవడం వల్ల ఒక వైశా కులాల్లో వీళ్ళకు సోడోకోలిస్ట్రేజ్ డెఫిషియన్సీ రావడం వల్ల అనస్తీషియా ఇచ్చేటప్పుడు ప్రా దాదాపు పారాలిసిస్ వస్తు వాళ్ళకు కోమాలకు వెళ్ళిపోయినరు ప్రాణాపాయం జరిగింది అని తెలుసు దానికి కారణము వీళ్ళు టూ థౌండ్ అంటే అది ఆ విషయం నాకు అంటే వాళ్ళు ఓవర్కమ్ చేయడానికి డాక్టర్స్ వేరే రకమైన అంటే ఒక రకమైన మందులు కాకుండా ఇంకా వేరే వతకం మందులు వాడడం అలా చేసేవారు అనశీష అంటే కొంచెం కాంప్లెక్స్ అనశీష ఇచ్చేవాళ్ళు ఈజీ అనశిష కాకుండా రొటీన్గా సో అది అడిగేది మేము అది టూ థౌజండ్ ఫోర్టీన్లో వీళ్ళు తెలుగు పీపుల్ మీద వీళ్ళు రీసెర్చ్ చేస్తూ చేస్తూ ఈ సిసిఎంబి అంటే సిసిఎంబి అంటే మీకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ మనం హైదరాబాద్ అదృష్టవశాత్తు ప్రపంచ స్థాయి అధ్యయన అంటే రీసెర్చ్ సెంటర్ మన హైదరాబాద్నే ఉంది వాళ్ళు డెబ్బై తెలుగు కులాల మీద వాళ్ళు రీసెర్చ్ చేసి అయ్యో మనం ఎండోగామి అంటే ఈ తక్కువ సమూహాలు వివాహం చేసుకొని వచ్చే అనర్థాల యొక్క క్రైటీరియా మన వేర చరిత్ర కంటే ప్రపంచంలో ఉన్న నీచ అంటే ప్రమాదకరమైన అంటే నీచం అంటే చిన్న పరిస్థితి కంటే పది రేట్ల ఇంకా నీచంగా ఉంది అని వీళ్ళు ఈ మధ్య కనుక్కున్నారు అట్లా టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలుగు కులాల మీద డెబ్బై కులాల మీద కనుక్కున్నారు మొన్ననేమో టూ థౌజండ్ సెవెంటీన్ జూలై సెవెంటీన్లో సిసిఏ వాళ్ళు మూడు వందల కులాల మీద వాళ్ళు రీసెర్చ్ చేసి థర్టీ పర్సెంట్ ఆఫ్ ద కులాలు ప్రపంచ చరిత్ర కంటే ఇంకా టెన్ టైమ్స్ ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు అని కనుక్కున్నారు అదే యూజువల్గా నేను ఉంటే జెనటిక్ సెంటర్లు రీసెర్చ్ కోఆర్డినేటర్గా నాకు బేసికల్గానే దీని మీద ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి నేను అధ్యయనం చేయడం మొదలుపెట్టాను అంటే వీళ్ళు ఎట్లా కనుక్కున్నారు మనదేమో చరిత్ర కులాలు లేని పరిస్థితి లేదు ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది మరి ఎండోగమి మీద ప్రపంచంలో ఏదైనా చరిత్ర ఉందా దీని మీద రీసెర్చ్ జరిగిందా అని నేను రెట్రోస్పెక్టివ్ స్టడీస్ చూశాను అంటే వెనుక ఏమన్నా జరిగిందిగా అని అంటే టూ నైన్టీన్ సెవెంటీలో అత్యంత ప్రమాదకరమైన ఒక వ్యాధికి సంబంధించిన కిట్టు ఆల్రెడీ కనుక్కోబడ్డది అంటే ఈ ప్రపంచ చరిత్ర ఎక్కడ జరిగింది అంటే ఇజ్రాయెల్ దేశంలో జూస్ జూదులు జూదులు అంటారు కదా ఆ జూదులు అందులో ఒక ఒక నా మూడు రకాల జూతులు ఉన్నారు ఆస్కినాజీస్ సాడోనియన్స్ మిజ్రాస్ అని వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఆస్కినాజీస్ ఆర్ అప్పర్ క్యాస్ట్ సాడోనియన్స్ మిడిల్ క్యాస్ట్ మీడియం క్యాస్ట్ మిజ్రాస్ అంటే లోవర్ క్యాస్ట్ లాగా అక్కడ అంత వాళ్ళ దగ్గర కూడా అట్లా ఉన్నాయి అది ఒక తెగ లాగా ఉంటుంది అక్కడ ఏమి జరిగింది అని అంటే ఒక వ్యక్తికి ఉన్న నలుగురు పిల్లలు చనిపోయారు ఆ నలుగురు పిల్లలు ఎందుకు చనిపోయారు అనే ఆ వ్యక్తి కనుక్కుంటూ కనుక్కుంటూ పోతే ఈ ఎండోగమి అంతర్ అంతర్వివాహ వ్యవస్థ ఆ అష్కినాజ్ జ్యూసులనే వివాహాలు చేసుకోవడం వల్ల నా పిల్లలు చనిపోయారని రాబర్ట్ జోసెఫ్ ఎక్స్టిన్ ఆయన నో అనే సంస్థ స్థాపించాడు ఆయన తన వందల కోట్ల ఆస్తిని పెట్టేసి స్థాపించాడు అది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్గా అటోనామిక్ వ్యవస్థగా అది ఇంప్రూవ్ అయింది ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ జాతి అంతరించిపోతున్న జాతిని వాళ్ళు ఉద్ధరించుకోగలిగింది విత్ ఇన్ ఒక డికేడ్లో వాళ్ళు ఉద్ధరించుకోగలిగింది అంటే వాళ్ళ మొత్తం జాతినే వాళ్ళు జెనెటిక్ డటా చేసేసి వాళ్ళు ఓవర్కమ్ చేసినారు ప్రీమ్యారిటల్ జెనెటిక్ స్క్రీనింగ్ చేసుకున్నారు ప్రీ మ్యారిటల్ జెనెటిక్ స్క్రీనింగ్ లేనిది వాళ్ళు వివాహం చేసుకో అంటే మనం ఎట్లయితే జాతకాలు ఎట్లా చూసుకుంటామో వాళ్ళు అట్లా ప్రీ మ్యారిటల్ జెనెటిక్ స్క్రీనింగ్ ద్వారా చేసుకున్నారు అయితే అదేంది ఇప్పుడు వాళ్ళు అంత టూ థౌజండ్ అంటే యాభై ఏళ్ళ కింద ఇవన్నీ జరిగితే మన దేశంలో ఏమి జరిగింది అనేది నాకు ఒక రకంగా నేను చాలా బాధపడ్డాను అంటే ఎండి డాక్టర్గా బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ కోఆర్డినేటర్ బ్యాక్గ్రౌండ్లో గవర్నమెంట్ ఏం చేస్తుందనే కోణంలో ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను తెలుగు హిందీ ఇంగ్లీష్లో ఇదే విషయం సార్ నేను ఆల్రెడీ ఉన్న సిసిఎంబి రికార్డు చూశాను మన మరణాల రేటును చూశాను మన మరణాల రేటు వర్సెస్ అంటే గుండె వ్యాధులు వర్సెస్ ఎండోగమి అండ్ బీపీ వర్సెస్ ఎండోగామి డిప్రెషన్ వర్సెస్ ఎండోగమి అంటే అంతర్వాహ వ్యవస్థ అండ్ ఇన్ఫర్టిలిటీ వర్సెస్ మేల్ ఇన్ఫర్టిలిటీ వర్సెస్ ఎండోగమి ఈ విధంగా ఈ అంతర్వివాహ వ్యవస్థ యొక్క అనర్థాలు వర్సెస్ చూస్తూ పోతే ఆ క్రైసిస్ అనేది సిక్స్ టైమ్స్గా కనిపించింది నాకు మన దగ్గర సిక్స్ టైమ్స్ ఎక్కువగా ఉన్నట్టుగా గమనించినాను సో ఎండోగా మీ మీద వీళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు ఈ ఈ అధ్యయనం అనేది ఫారెన్లో నుంచి వచ్చింది నేను చూశాను చాలా అధ్యయనం నా స్లైడ్ ప్రెజెంటేషన్లో నేను చెప్తాను సో ఈ అధ్యయనానికి నేను భయపడి చివరికి గవర్నమెంట్కు నేను మూడు వీడియోలు తెలుగు హిందీ ఇంగ్లీష్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అందరికి పంపించిన రెస్పాన్స్ ఏమి రాలేదు అండ్ సీసీఎంబిలో ఇట్లా రెస్ రీసెర్చ్ చేసిండ్రు అని చెప్పేసి నేను వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకున్నాను వాళ్ళు అంటే వాళ్ళు కూడా రీసెర్చ్ చేశారు అప్రిషియేట్ చేశారు మీరు ఇట్లా అవేర్నెస్ చేయడం కూడా మంచిదేనా అంతవరకే కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు అయితే దాని ముందుకు తీసుకెళ్లే క్రమంలో భారతదేశం ఎంత వెనుకబడి ఉన్నది అనేది చెప్పడానికి నేను రెండు చెప్తాను మన డేటా వన్ పర్సెంట్ కూడా లేదు మన దగ్గర నలభై మంది జెనెటిక్ సైంటిస్టులు ఉన్నారు సో మనం అంటే వన్ పర్సెంట్ డేటాని మనం వంద శాతం చేసుకోవాలి ప్రీ జెనెట్స్ కంపల్సరీ చేయాలి స్వకుల వివాహాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత డేంజర్ అంటే అంటే ఏదైనా డేంజర్ ఉంటే ఇప్పుడు కోవిడ్ డేంజర్ ఉంటే ఫస్ట్ చెప్పారు కదా స్వకుల వివాహాలు డేంజరు అని ఎవరైనా చెప్పారా అంటే టూ థౌజండ్ సెవెంటీన్ జూలై సెవెంటీన్ అన్ని పేపర్లలో చూసుకోండి ఇప్పుడు కూడా ఇంటర్నెట్లో కొట్టుకొని చూసుకోండి మాకు చెప్తారు మరి భారతదేశ మన ప్రభుత్వం దాన్ని అవేర్నెస్ చేయాలి కదా ఎందుకంటే ఎవరికి చనిపోతున్న పిల్లల్ని కనాలని ఎవరికి ఉంటుంది సో అదొకటి రెండోది ఇది కోవిడ్ కంటే ఎందుకు డేంజరు అని నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే దానికి నా యొక్క నా ఐ హ్యావ్ మై ఓన్ ఫ్రీడమ్ అకార్డింగ్ టు మై క్రైటీరియా అంటే విచ్ హ్యావ్ రిసెర్చ్డ్ అనేది పాయింట్ అది ఇది ఎండోగమిలో వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ద జెనెటిక్ క్యారియర్ స్టేజ్ అనేది ఫార్టీ పర్సెంట్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఫార్టీ పర్సెంట్ అంటే ఫార్టీ పర్సెంట్కి వెళ్ళిపోతే ఏమవుతుంది అని అంటే యాక్చువల్గా ఎండోగమిలో ఆటోజోమల్ రెసిస్సు డిసీజెస్ ఎక్కువ అవుతాయి ఆటోజోమల్ రెసిస్సు డిసీజెస్ అంటే ఏంటి అని అంటే అవి దాదాపుగా టాప్ మోస్ట్ డిసీజ్ టెస్సాక్స్ త్రీ ఫోర్ ఇయర్స్లో చనిపోతారు తర్వాత సిక్స్టీ ఫైవ్ ప్రోసెస్ తర్వాత ఇన్బార్నరర్ ఆఫ్ మెటబాలిజం తర్వాత సికిల్ సికిల్సెలేనిమియా ఇట్లాంటి డిసీజెస్ వస్తాయి అన్నట్టు ఇవి ఆటోజోమల్ రెసిసివ్ డిసీజెస్ ఈ ఆటోజోమల్ రెసిసివ్ డిసీజ్లో ఫోర్ ఇయర్స్లో చనిపోయే ఉంటాయి ఎక్కువ శాతం ముప్పై నలభై ఏళ్ళులో చనిపోతారు అందుకోసమే సడన్ అందులో సడన్ కార్డియాక్ అరెత్మియా కూడా ఉంది అధ్యయంలో నాకు చూసింది ఏంటంటే కాడియో అనేది హెరిడిటరీ సో జెనెటిక్ డిసీజెస్ నాలుగు రకాలు ఉంటాయి అందులో డైరెక్ట్ డిసీజెస్ రెండు మూడు కాకుండా జెనెటిక్ లింక్డ్ డిసీజెస్ అనేటివి మనకు అందరికీ తెలుసు అది బీపీ కావచ్చు షుగర్ కావచ్చు వాసన కావచ్చు కరోనరీ హార్ట్ డిసీజెస్ కావచ్చు ఇట్లాంటి డిసీజెస్ సో ఇట్లాంటి డేంజరు మనకు అంటే అవి ఎలా వస్తాయి సార్ ఎంత వస్తాయి అని అంటే తల్లిదండ్రులకు ఇద్దరికీ క్యారియర్ స్టేజ్ ఉంటే అంటే వాళ్ళకు డిసీజ్ ఉండకపోవచ్చు బట్ వాళ్ళలో ఒకటి నార్మల్ జీను ఒకటి మామూలు అంటే హెల్ అన్హెల్దీ జీన్ రెండు ఉంటాయి తర్వాత తరం కుట్టడానికి అమ్మ నుంచి ఒక జీను నాన్న నుంచి ఒక జీన్ అంటే ట్వంటీ త్రీ ట్వంటీ టూ పేర్స్ ట్వంటీ టూ పేర్స్ అయిపోయి లాస్ట్ జీన్ రావడం వల్లనే అది రెండు ఎక్స్లు వస్తే ఆడపిల్లగా ఎక్స్ ఒక దగ్గర నుంచి ఎక్స్ థర్టీ నుంచి వై వచ్చింది అనుకోండి అప్పుడు మగపిల్లగా పుడతాడు సో అది మెయిన్ సో అందులో ఆటోజోమోల్ రిసిస్ డిసీజు అట్లా షేర్ అవుతాయి అన్నట్టు సో అమ్మా నాన్నలు క్యారియర్గా ఉండే వాళ్ళకి డిసీజ్ లేకుండా క్యారియర్గా ఉంటే పుట్టే నలుగురు ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు సంతానం పుడితే ఒక వ్యక్తికి డిసీజ్ రావడం ఇద్దరు వ్యక్తులు క్యారియర్గా ఉండడం ఇంకొక వ్యక్తి డిసీజ్గా ఉండడం అంటే హెల్తీగా ఉండడం అంటే ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ఈ విధంగా వస్తుంది సో ఈ విధంగా వస్తే ఏంటి సార్ అని అంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ వంద కోట్లలో నలభై శాతం వాళ్ళకు కూడా నలభై శాతం జనెటిక్ క్యారియర్ ఉంది కదా ఆ జెనెటిక్ క్యారియర్సు నలభై శాతం ఉన్నారంటే ఇప్పుడు మనకు నలభై శాతం అంటే యాభై కోట్ల మంది యాభై కోట్ల మందిలో ఇరవై ఐదు శాతం మందికి డిసీజ్ వస్తే వాళ్ళు ఫిఫ్టీన్ క్రోర్స్ పీపుల్ ఫిఫ్టీన్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ సిక్స్టిక్ ఫైవ్ అంటే థర్టీ టు ఫార్టీ ఇయర్స్లో చనిపోతారనేది సిక్స్టిక్ ఫైబ్ బ్రోసెస్ ఫ్రూట్ డోసెస్ కొట్టుకొని చూసుకోండి టేసాక్స్ డిసీజ్ వచ్చింది అనుకోండి ఫోర్ ఇయర్స్లో చనిపోతారు అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఎందుకు వచ్చింది అని తెలుసుకోవడానికి మీరు టేసాక్స్ డిసీజ్ని వాడుకోవచ్చు అట్నే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ ఇప్పుడు ఈవెన్ సడన్ కార్డియక్ డెత్స్ ఇవన్నీ చూసుకోవచ్చు సో మన ఫార్టీ పర్సెంట్ క్యారియర్ స్టేజ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మన దగ్గర డేటా లేదు మన దగ్గర జెనెటిక్ సైంటిస్ట్ లేదు మన దగ్గర రీసెర్చ్ కూడా త్రీ ఇయర్స్ నుంచి వచ్చింది నేను ఎంతో అవేర్నెస్ చేయాలని ట్రై చేస్తున్నాను కానీ పెద్దగా రెస్పాన్స్ రావట్లేదు ఇప్పుడు మనము కోవిడ్ మీద పెట్టిన ఖర్చులో లాస్ అయిన ఖర్చులో సగం పెడితే కూడా మన మ్యాక్సిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ ఇండియా ఎంత ఉన్నది సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్నది సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ అంటే ట్వంటీ ఇయర్స్ లెస్ దాన్ ఏ స్టాండర్డ్ కంట్రీస్ అంటే ఒక మంచి కంట్రీస్ పెద్ద డెవలప్డ్ కంట్రీస్ కూడా కాదు స్టాండర్డ్ కంట్రీస్లో నైంటీ సిక్స్ ఎయిటీ సిక్స్ నుంచి నైంటీ ఇయర్స్ వరకు మ్యాక్సిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పతికే అంత ఇది ఉన్నది అదే మనం అరవై ఎనిమిది ఏళ్ళే చాలా మంది చనిపోతున్నారు సగం కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు సో దీన్ని ముందుకు తీసుకెళ్ళగల అంటే అంటే నా యొక్క రీసెర్చ్ అధ్యయనం నేను తెలుసుకున్నది ఏంటంటే ఎండోగోమ్ మీద మనం ఈజీ టార్గెట్ అన్నట్టు ఫస్ట్ ఎండోగోమ్ మీద టార్గెట్ చేయాలి అది ఏ విధంగా టార్గెట్ చేస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ అనౌన్స్ ద మ్యాటర్ ఇట్ ఈస్ అ డేంజరస్ సెకండ్ ప్రీ మ్యాటర్ జెంట్ స్క్రీన్ కంపల్సరీ చేయాలి థర్డ్ జెనెటిక్ అటాక్ చేయాలి తర్వాత నాలాంటి రీసెర్చ్ కోఆర్డినేటర్స్ వాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు నేను ఒకరిని ఇప్పుడు ఎందుకంటే సౌత్ ఏషియన్ స్టడీస్ ఇవన్నీ జరిగినాయి సౌత్ ఏషియన్ స్టడీస్ అంటే టూ ఫిఫ్టీ క్రోస్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ నేపాల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ ఇవన్నీ దేశాలు ఇండియా శ్రీలంక ఇవన్నీ కంట్రీస్ మీద వీళ్ళు రీసెర్చ్ చేశారు మూడు వందల కులాల మీద మూడు వందల తెగల మీద రీసెర్చ్ చేశారు కానీ అది ముందుకెళ్ళట్లేదు ముందుకెళ్ళ వెళ్తే మన యొక్క మ్యాక్సిమం లైఫ్ ఎక్స్టెన్సీ ముందుకు తీసుకెళ్ళగలుగుతాము దీని మీద రీసెర్చ్ మీద పెట్టే ప్రతి పైసాకు పది రెట్ల మనకు లాభం అంటే లై దాన్ని ఏమంటారు పని వర్కింగ్ అవర్స్ అంటారు కదా ఇప్పుడు బీపీతోని మెంటల్ డిసీజెస్తో హార్ట్ డిసీజెస్తోని బతుకుతుంటే ఎంతకాలం బతికినా కానీ వాళ్ళ వాళ్ళ పని దినాలు నాశనం కదా తొందరగా చనిపోతే వాళ్ళ యొక్క అది మంచి కాదు కదా సో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే మన జీడిపి అనేది ఈజీగా పెరిగిపోతుంది మనం పదిహేను సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ చేస్తే డెఫినెట్గా జీడిపి పెరుగుతుంది ఇప్పుడు పెట్టే ఖర్చు పెద్ద విషయం కాదు లక్ష కోట్ల రెండు లక్షల కోట్ల ఇప్పుడు ఎంత ఎన్ని లక్షల కోట్లు నష్టమైంది తెలియదు సో ఇమీడియట్గా మల్టిపుల్ జెనటిక్ సెంటర్స్ ఓపెన్ చేయాలి రీసెర్చ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి దానిలో నా వంతు పాత నాకు చేత వరకు నేను అని ఇప్పుడు నా నా వయసు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఉంది ఫార్టీ ఎయిట్ ఇయర్స్ నేను ఇంకా పదేళ్ళు వరకు వర్క్ చేస్తాను నాలాంటి వాళ్ళు ఒక యాభై మంది కావాలా నా ఒక్కరితోని కూడా కాదు సార్ నేను ఇనిషియేట్ చేస్తున్నాను దీన్ని అవేర్నెస్ చేయాలని ట్రై చేస్తున్నాను దయచేసి ప్రభుత్వాలు వ్యూహకర్తలు నా లాంటి వాళ్ళు ఎవరున్నా కానీ ముందుకు పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రీసెర్చ్ యొక్క స్లైడ్ ప్రజెంటేషన్ ప్రభుత్వం వినండి నాకు సాధారణంగా నాలాంటి వాళ్ళని ఆహ్వానిస్తే డెఫినెట్గా మీకు స్లైట్ ప్రజెంటేషన్ చేస్తాను నేను ఆల్రెడీ ఫేస్బుక్లో ఉన్నాను ఎండోగామి వర్సెస్ డాక్టర్ ఓం ప్రకాష్ అని అంటే మీకు ఆల్రెడీ అన్నీ ఫేస్బుక్లో ఓపెన్ అయిపోతాయి సో దయచేసి దీని మీద ఎంత కాన్సంట్రేట్ చేసినా ఈ కోవిడ్ అనేది డైరెక్ట్ అటాకింగ్ ఇమీడియట్ అటాకింగ్ కోవిడ్ మీద వ్యాక్సిన్ అయితే అయిపోతుంది కోవిడ్ వ్యాక్సిన్ రాగానే అయిపోతుందని మీరు అనుకుంటున్నారు కోవిడ్ కాకపోతే కోవిడ్ తాత వస్తుంది కోవిడ్ యొక్క బుత్తాత వస్తుంది ఇంకోటి సో అది నెవర్ ఎండింగ్ స్టోరీ బట్ ఎండోగమ్ అనేది మన చేతిలో ఉంది అంతర్వాహ వ్యవస్థ ఫస్ట్ డేంజరస్ అని ఎనౌన్స్ చేస్తే మన చేతిలో ఉంటుంది దాన్ని బ్యాన్ చేయడం అనేది చేయాలని నేను అనట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డేంజర్ సిగరెట్ స్మోకింగ్ ఈస్ డేంజరస్ సో స్వకుల వివాహాలు అనేది డేంజరస్ అని ఎనోట్ చేయండి అనౌన్స్ చేసి దానికి ప్రీమ్యారిటల్ జెనెటిక్ స్క్రీనింగ్ చేస్తూ దాన్ని ముందు తీసుకెళ్ళండి మీ ఏ కులంలో వేసుకుంటారో అనవసరం మీరు సేమ్ కులాల చేసుకుంటారా వేరే కులాల్లో చేసుకుంటారా అనవసరం బట్ ప్రీమ్యారిటల్ జెనెటిక్ స్క్రీనింగ్లో ఆ పిల్ల పిల్లగాడికి ఆ జీన్స్లో డేంజర్ ఉండకూడదు వాళ్ళు చేసుకుంటే వాళ్ళ పుట్టబోయే సంతానంలో డేంజర్ ఉంటే వాళ్ళకి డేంజర్ సిగ్నల్ ఇవ్వాలి అప్పుడు వాళ్ళకి డేంజర్ సిగ్నల్ ఉంటే వాళ్ళు వాళ్ళే లవర్స్ వాళ్ళు పెళ్లి చేసుకోదలుచుకుంటే వాళ్ళు పిల్లలు కనకుండా ఉండేయండి ఎందుకు వాళ్ళు వై దే హవ్ టు గివ్ ద బర్త్ టు ద డేంజరస్ దిస్ వన్ సో అట్లీస్ట్ ఎంటీపీస్ చేసుకుంటారు అబార్షన్ చేసుకుంటారు ఆ టైంలో సో ఈ ఈ ఈ రీసెర్చ్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వాలని వ్యూహకర్తలను మేధావులని దీన్ని గు గుర్తించి దీన్ని ముందుకు తీసుకెళ్తారని వినియోగిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు